హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయన్ టెక్వం వీడియోస్ ఫ్రెండ్స్ మన యొక్క తెలుగులో రైల్వేస్ కోసము వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ కోసం ఉపయోగపడుతున్నటువంటి ఏకైక ఛానల్ నెంబర్ వన్ ఛానల్ మన నాన్ టెక్వం వీడియోస్ ఆల్రెడీ చాలామందికి మన యొక్క ఛానల్ గురించి తెలుస్తుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా షేర్లు చేస్తున్నారని చెప్తున్నారు ఓకేనా మళ్ళీ అలాగే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రెఫర్ చేస్తున్నారని చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అలాగే నేను రేపు ఆల్రెడీ నేను గుంటూరు విజయవాడ గుంతకల్లు కాజీపేట కాచీగూడ ఈ నాలుగు యొక్క రివ్యూస్ అయితే ఆల్రెడీ మీ ముందులకు తీసుకొచ్చాను ఆ వీడియోస్ అన్నీ చూడండి ఈ వీడియోలో నేను మీకు చిలకలగూడ గురించి చెప్తాను ఓకే చిలకలగూడలో ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి మ్యాటర్ మనం మాట్లాడుకుందాం ఈ యొక్క చిలకలగూడ అనేటువంటిది మనకి డాక్యుమెంట్ డాక్యుమెంటుకేషన్ ఆఫీస్ కాడి నుంచి కేవలం ఒక టూ కిలోమీటర్స్ లేదా త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఓకేనా మీకు చాలా దగ్గర ఎవరైతే సెకండ్ షిఫ్ట్కి అటెండ్ అవుతారో వాళ్ళకి ఒక సికిండర్ ఉన్నటువంటి మరి కాజీపేట కాచీగూడ చిలకలగూడ లాలాగూడ ఈ నాలుగు ప్లేసెస్కి పంపిస్తున్నారండి ఈరోజు మనం మరి చిలకలగూడ గురించి ఈ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాము దయచేసి ఎవరైనా మన యొక్క ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే పది మందికి షేర్ చేయండి మన యొక్క ఛానల్ గురించి చెప్పండి ఇంకా నా ట్రావెల్ ఖర్చుల కోసం ఎవరైనా సహాయపడాలనుకుంటే నా యొక్క వీడియోస్ మీకు ఎవరికైతే ఉపయోగపడుతున్నాయి బ్రదర్ మీ వీడియోస్ వల్ల మేము మాకు న్యాయం జరిగింది మేము తెలుసుకున్నాము మాకు బాగా ఉపయోగపడ్డాయి అని నాకు ఎవరైనా మనీ సెండ్ చేయాలనుకుంటే నా యొక్క ట్రావెల్ ఖర్చుల కోసం నేను రేపు మంగళవారం విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను ఎవరైనా మీకు తోచినంత ఓకేనా ఒక రూపాయి కాండి మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు అంతవరకు సపోర్ట్ చేయగలరు అంతవరకు సపోర్ట్ చేయండి నా ట్రావెల్ ఖర్చుల కోసము ఆల్రెడీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఆల్రెడీ సపోర్ట్ చేసినటువంటి సబ్స్క్రైబర్స్కి చాలా ధన్యవాదాలు మీ వల్లే నేను ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి మీకు డేటాని అందించగలుగుతున్నానంటే మీరు ఇస్తున్నటువంటి డబ్బులు కారణంగానే కాబట్టి ఇంకా మీరు సపోర్ట్ చేయగలిగితే నేను ఇంకా మీకు సపోర్ట్ చేయగలను ఓకేనా ఖచ్చితంగా మన ఛానల్ గురించి రిఫర్ చేయండి ఈరోజు మనము చిలకలు కూడా కంప్లీట్ రివ్యూ మాట్లాడుకుందాము డోంట్ వరీ చూడండి చిలకలు కూడా వెళ్తున్నటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సజెషను అక్కడ ఒక మేడం గారే చేస్తున్నారు అంటే కొన్ని కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే డాక్టర్స్ మారిపోతున్నారు ఈరోజు ఒక మేడం వస్తే రేపు ఒక మేడం రావటం ఈ రోజు ఒక డాక్టర్ వస్తే రేపు ఒక డాక్టర్ రావటం జరుగుతుంది బట్ చిలకలు కూడా సేమ్ మేడమే చేస్తున్నారంట మేడం గారు స్ట్రిక్ట్ అలాగే ఉండాలండి స్ట్రిక్ట్గానే ఉండాలి నాకైతే చాలా హ్యాపీ అలా స్ట్రిక్ట్ కొంటాం ఓకేనా ఎందుకంటే నిజాయితీగా సెలక్షన్ అవుతాం మనం ఇక్కడ ఓకే అలా ఉండాలా ఒక్కసారి అతను సిక్స్ బై నైన్ చెప్పలేకపోతే డైరెక్ట్ రీమెడికల్ రాస్తున్నారంట చాలా గుడ్ మేడం ఎందుకంటే ఇక్కడ పైనుంచి ఏ టూ మెడికల్ చెకప్ చేయమన్నారు ఏ టూ చెకప్ చేస్తున్నారు లేకపోతే రీ మెడికల్ అలా కూడా థ్యాంక్ యూ మేడం మీకు చాలా ధన్యవాదాలు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం సికింద్రబాట్ జోన్లో ఉన్నటువంటి చిలకలగూడ గురించి స్టార్ట్ చేసేద్దాం ఎయిత్న డీవీ ఎయిత్ ఎనిమిదవ తారీఖు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినటువంటి వాళ్ళకి తొమ్మిదవ తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది ఇరవై మంది డీవీకి బ్యాచ్ చేశారు అందులో పద్దెనిమిది మంది మరి మెడికల్కి అటెండ్ అయ్యారు ఇద్దరు సీజిఎల్ ఎగ్జామ్ ఉందని చెప్పి మెడికల్కి మరి గ్యాప్ తీసుకున్నారు రక అక్కడ వెరిఫికేషన్లోకి వెళ్ళి అక్కడ సా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మరి సీజిఎల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఓకే అంటే మనకి తొమ్మిదవ తారీఖున మెడికల్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది ఆ రోజున మనకి ఎనిమిది గంటల కానించి ఐదున్నర గంటల దాకా మరి జరిగిందని చెప్పారు మరి మొట్టమొదటిగా మరి ఫామ్ ఇచ్చారంట ఫామ్ ఇచ్చారు ఆ యొక్క ఫామ్ని మనం ఫిలప్ చేస్తాము ఫిలప్ చేసేటప్పుడు మనకేమైనా డిసీజెస్ ఉన్నాయా నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేజిక్ సర్జరీ చేయించుకున్నారా లాంగ్ టర్మ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్తో బాధపడ్డారా ఓకేనా సర్జరీస్ ఏమైనా ఉన్నాయా ఈ విధంగా కొన్ని ఎంక్వైరీస్ అయితే మిమ్మల్ని చేస్తారు వాటికి చక్కగా సమాధానాలు చెప్పండి ఓకే ఇంకా సిఎంఓ ఆఫీస్కి పంపిస్తారు ఏదో చెకప్ కోసం ఓకేనా ఇంకా అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు చెకప్ చేసే టయానికి మీకు అటెట్గా ఒక టెన్ లేదా టెన్ థర్టీ అయిపోయిద్ది ఓకేనా అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు ఒక టెన్ లేదా టెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇంకా దీని తర్వాత యూరిన్కి వెళ్ళాలి అక్కడ యూరిన్కి డబ్బా ఇస్తారు అక్కడ డబ్బాలో మనం నింపుకొని రావాలి ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రిజల్ట్స్ చెప్పేస్తారు ఓకేనా యూరిన్ టెస్ట్ కూడా కంప్లీట్ అయ్యిద్ది ఇక్కడ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు ఓకేనా నో ప్రాబ్లం ఇంకా ఎక్స్రేకి లాలాగూడ పంపించారంటండి ఓకేనా లాలాగూడ అంటే మనకి లాలాగూడ అనేది జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉండిద్ది ఈ చిలకలగూడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉండిద్ది లేదా టూ కిలోమీటర్స్ ఉండిద్ది మీకు ఆటో ఎక్కితే ఒక ఇరవై రూపాయలు కంప్లీట్ అయిపోద్ది రానుభోని ఒక నలభై రూపాయలతో కంప్లీట్ అయిపోద్ది ఎవరైతే మరి లాలా కూడా వెళ్ళి ఎక్స్రే తీపిచ్చుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి డబ్బులు కూడా అవ్వు బస్ జస్ట్ ట్రావెలింగ్ ఛార్జెస్ నలభై రూపాయలు అయ్యేది మాకు బట్ మీకు గుంటూరులో నాలుగు వందల రూపాయలు మరి చెస్ట్ ఎక్స్రేకి అక్కడ తీసుకుంటారు బయటికి పంపిస్తారు కాబట్టి అక్కడ నాలుగు వందల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు చేయ కదా చేసేది అందుకు మీకు నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు ఓకే బట్ మీకు ఇక్కడ ఎక్కడ చిలకలు కూడా మీకు ఎటువంటి డోంట్ వరీ జస్ట్ నలభై రూపాయలే అది కూడా ట్రావెల్ ఖర్చులకి వాళ్ళు ఎలా కూడా మీకు ఫ్రీగానే చేసి పెడతారు ఆ యొక్క రిపోర్ట్స్ అది ఇది వచ్చేసరికి మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ లేదా వన్ అయిపోయిద్ది తర్వాత మిమ్మల్ని భోజనం చేసి రమ్మంటారు ఆ యొక్క రిపోర్ట్ తీసుకెళ్ళి చెస్ట్ ఎక్స్రే రిపోర్ట్ తీసుకెళ్ళి ఇస్తే సరే మీరు భోజనం చేసుకొని రమ్మంటారు ఇలా బ్యాచ్ బ్యాచ్ అయిపోతూ ఉండిద్ది అన్నమాట భోజనం చేసి వచ్చిన తర్వాత మరి ఫిజికల్ బాడీ అయితే చెకప్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ చిలకల కూడా ఓకే ఫిజికల్ బాడీ ఇక్కడ చెకప్ చేస్తున్నటువంటి వాళ్ళు డాక్టరు ఉమెన్ ఫీమేల్ మేడం ఓకేనా బట్ మీకు హైడ్రోసిల్కి బాయ్స్ బా బాయ్స్ ఏ ఉంటారులేండి చెప్తాను దాని గురించి ఇంకా ఫిజికల్ బాడీ చెకప్ చేస్తున్నారు ఎలా ఉంది బాడీ బాగానే ఉందా లేదా ఏదైనా డ్యామేజ్ వస్తున్నా అంటే సర్జరీస్ ఏమైనా చేయించుకున్నారు లేదా ఇలా చొక్కా ఫ్యాంటోప్ తీసి పిచ్చి చూస్తున్నారంట ఇంకా దీని తర్వాత మనకి హై టెస్ట్ మధ్యాహ్నం ఈవినింగు త్రీకి అలా స్టార్ట్ అయిపోయింది హై టెస్ట్ అనేది మనకి డిస్టెన్స్ విజయం ఎగ్జాక్ట్గా సిక్స్ మీటర్స్ ఓకేనా అంటే దాదాపుగా ఇరవై అడుగులు ఈ ఒక ఇరవై అడుగుల దూరంలో మనకి ఆ సీ టైప్ బోర్డు ఉండిద్ది అనమాట ఆ యొక్క బోర్డు మనకి లైట్ కం లైటింగ్ కండిషన్ ఉండిద్ది లైస్ ఉంటే చిన్నగా ఓకే అలాగే అక్కడ బోర్డు దగ్గర కూడా సీ దగ్గర లైట్ వెలిగిద్ది డోంట్ వరీ మీరు ఒక కన్ను వాళ్ళు కలజోడు పెడతాం కానీ ఒక కన్ను మూసేసిన కలజోడు ఏదో చేస్తారు ఆ క్లిప్ పెడతాము కలిదోడు స్పెక్టికల్స్ ఉంటాయి కదా ఒక బ్లాంకెట్ పెడతారనమాట అలా పెట్టినప్పుడు మనకి ఇది క్లోజ్ అయిపోయిద్ది ఇంకా ఏ అయితే చదవమంటారు ఓకేనా మనం చెప్పాలి ఎవరైతే నీట్గా అలా చూడంగానే టక్కుని చెప్పేసేస్తారో మేడం చాలా ఈజీగా ఏ టూ మెడికల్ రాసేస్తున్నారు ఓకేనా చెప్పినందుకు రాస్తున్నారు అనుకోమకండి మీ యొక్క స్పీడ్నెస్ అక్కడ చూడంగానే ఆ ఇటు ఉంది మేడం ఆ పైకి ఉంది కిందకి ఆ ఇటు ఉంది ఓకే మరలా ఇటు మార్చినప్పుడు మరలా ఆ ఇటు ఇది ఉంది ఫస్ట్ దిటు తర్వాత దిటు ఇలా చెప్పేసేస్తే మీకు ఎటు మెడికల్ ఇచ్చేస్తారు డోంట్ వరీ ఎందుకంటే మీకు ఆల్రెడీ పైన రిజిస్ట్రేషన్ అయిపోయింది యూరిన్ అయిపోయింది బ్లడ్ అయిపోయింది ఇంకా ఎక్స్రే అయిపోయింది ఫిజికల్ చెకప్లు కూడా అయిపోయినాయి ఓకే దీని తర్వాత మనకి సి టైప్ బోర్డు ఓల్డ్ టైప్ రొటేషన్ అనమాట అక్కడ ఉండేది మనకి చిలకలగూడలో అంటే రొటేషన్ అంటే ఏంటంటే ఒక బోర్డు ఉండిద్దండి దండి ఇది బోర్డు అనుకుంటే ఇలా బ్యాక్ సైడ్ ఆ బో బ్యాక్ బోర్డుకి బ్యాక్ సైడ్ చేపెట్టి ఇలా రొటేట్ చేస్తారు అప్పుడు సీ అనేది రొటేట్ అయ్యిద్ది ఇలా రొటేట్ చేసే ముందర బోర్డుకి ముందర చేపెడతారు ఎక్కడ ఇలా చేపెట్టి ఇలా మీకు సి కనపడకుండా చేపెట్టి ఇలా బ్యాక్ సైడ్ ఇలా తిప్పుతూ ఉంటారు అనమాట మరల చేసి ఆ ఐటమ్ చెప్పయ్య అంటారు ఓకేనా మరలా చేపెట్టి మరలా రొటేషన్ చేసి ఆ ఇటోని చెప్పంటారు మరలా చేపెట్టి ఇలా రొటేషన్ చేసి ఆ చెప్పు చెప్పంటారు ఆ విధంగా జరిగిద్ది ఇది అనమాట ఓల్డ్ ప్యాటర్న్ అంటే మన గుంటూరులో కూడా సేమ్ ఇలాగైనా ఉండిద్ది ఒకనా చిలకలగూడాలను ఇలాగే ఉండిద్ది మాక్సిమం ఎవరీ మ్యాక్సిమం ప్రతి చోట ఇలాగే ఉండిద్ది ఫ్రెండ్స్ ఓకే దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మరి కలర్ టెస్ట్ ఒకవైపు రెడ్ ఒకవైపు గ్రీను కలజోళ్ళు పెట్టి కూడా అక్కడ చెకప్ చేస్తున్నారు లేట్లు వేసి ఎవరైతే మరి ఏటు కొంచెం చెప్పలేకపోతారో వీళ్ళకి ఈ టెస్ట్లు అయితే బాగా చేస్తున్నారు కలర్ విజన్ టెస్ట్ కూడా బాగా కండిషన్గానే చేస్తున్నారు అక్కడ నెంబర్స్ ఏమున్నాయో ఏదన్నా డౌట్ చెప్పారనుకోండి మరలా లేజర్లో ఎట్లని చెప్పే కదా నేను చాలా వీడియోస్లో లేజర్ లైట్లు వేస్తారని ఆ యొక్క టెస్టులు చేయటం ఇక్కడ ఇస్త్రా బుక్లు అంటే నెంబర్స్ ఇంకా రూట్ మ్యాప్స్ ఇలా ఇది ఒక బ్రిష్ అనుకోండి అక్కడ నెంబర్ ఉంది అనుకోండి ఆ పదిహేడు అండి ఆ ఇరవై నాలుగు ముప్పై ఆరు నువ్వు చెప్పినావు ఆ ముప్పై ఆరు నలభై నాలుగు పదకొండు ఆ ఇరవై ఇలా మీరు చెప్పుకుంటూ పోతే వాళ్ళు తిప్పుతూ ఉంటారు దాని తర్వాత రూట్ మ్యాప్స్ వస్తాయి ఇలాగా ఓకే ఇలా ఉంది ఓకే ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది ఈ విధంగా మీరు ఆన్సర్స్ ఇస్తే సరిపోయిద్ది ఇంకా దాని తర్వాత ఎవరికైనా ఏ టు ఫీట్ కాకపోతే లెజర్ లైట్లు చూస్తున్నారు అదే కలర్ రెడ్ ఆ గ్రీనా ఎల్లోనా ఈ మ్యాటర్ మనం చెప్పాల్సి ఉండిద్ది ఇంకా బైనా టెస్ట్ అండి చాలామందికి బైనా టెస్ట్ అంటే చాలామందికి అర్థమైపోయింది ఇప్పుడు ఒక పెన్ను ఇలా పెడతారు ఓకేనా ఇలా చూడమంటారు పెట్టి దాన్ని ఇలా తీసుకెళ్తారు ఇలా చూడాలి అంటే మన యొక్క ఎట్టగా చూడాలి తర్వాత ఇలా తీసుకొస్తారు ఇలాగే చూడాలి మరలా ఇలా మరల పైకి మరలా కిందకి అలా బైనాకులర్ టెస్ట్ అంటారు మన యొక్క కళ్ళు రొటేషను ఈక్వల్గా వెళ్తుందా లేదా ఓకేనా ఇ ఈక్వల్గా వెళ్తుందా లేదా అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు అది బైనాకులర్ టెస్ట్ అంటారు ఇది కూడా మరి కొన్ని చోట్ల చేస్తున్నారు కొన్ని చోట్ల చేయట్లేదు ఇక్కడ ప్రజెంట్ అయితే చేయలేదు అనమాట ఎవరైనా అంటే వీళ్ళు స్పెషలిస్టులు కాబట్టి మన యొక్క కళ్ళు చూడగానే వల్ల వాళ్ళకంటూ ఒక ఐడియా వచ్చింది ఆ యొక్క సీ టైప్ చెప్పేటప్పుడు మనతో మాట్లాడేటప్పుడు మనకు బయోడేటా కనుక్కునేటప్పుడు ఒకనా ఇంకా కలర్ విజన్ టెస్ట్ చేసేటప్పుడు ఈ టెస్టులు వాళ్ళకంటూ ఒక అర్థమైపోయిద్ది అనమాట ఒకవేళ ఇలా కొంతమందికి ఎవరైనా తేడా ఉందనుకోండి ఈ యొక్క బయాకుల టెస్ట్లు కూడా చేస్తారు అవసరమైతే ఓకే ఇంకా హార్ట్ బీట్ చెకప్ చేస్తున్నారు ఓకేనా కొంచెం ఊపిరి తీసుకోమని చెప్పి హార్ట్ బీట్ టెస్టులు చేస్తున్నారు ఓకే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది హార్ట్ బీట్ టెస్ట్లు ఎవరైనా ఆ టైంలో కొంచెం టెన్షన్ పడితే మీకు వాళ్ళకి సతోస్కోప్లో తెలిసిపోయింది హార్ట్ బీట్ ఎక్కువ ఉందని అలా ఇద్దరికి కొంతమంది ఇద్దరికి ఇలా హార్ట్ బీట్ కొంచెం పెరిగినందుకు ఈసీజీ తీపిచ్చుకొని రమ్మన్నారంట అంటే పక్క రూమ్లోనే ఈసీజీ తీసేది బట్ కాదు ఫస్ట్ డాక్టర్గా చూస్తున్నారు ఎలా ఉంది అతని యొక్క హార్ట్ బీట్ అనేది అలా చూసినప్పుడు లేనప్పుడు ఏం చేస్తున్నారంటే ఈసీజీకి పంపిస్తున్నారు అనమాట అలా టూ మెంబర్స్కి పంపించారంటే ఈసీజీకి మరి ఫిజికల్ వర్క్ అయితే పెద్దగా లేదు ఇప్పుడు చెప్తాను చూడండి ఈ విధంగా ఒక రోజులోనే మనకి మరి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది ఐడెంటిఫికేషన్ మార్క్స్ చూస్తారు యూరిన్ బ్లడ్ ఎక్స్రే ఇవన్నీ మనకి అయిపోతాయి ఎక్స్రేకి అలా కూడా పంపిస్తారు ఫార్టీ రూపీస్ చార్జ్ అయిపోయింది అక్కడ మరలా రిపోర్ట్స్ తీసుకొచ్చి మనం భోజనానికి పంపిస్తారు మధ్యాహ్నం మూడింటికి అలా మనకి ఐటీ ఐ టెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఈ యొక్క హై టెస్ట్లో మరి డిస్టెన్స్ విజన్ సి టైప్ చూస్తారు కలర్ టెస్టులు చూస్తారు డిస్టెన్స్ విజన్ షార్ట్ విజన్ చూస్తారు ఓకేనా ఈ విధంగా జరిగేది ఫ్రెండ్స్ ఇంకా హార్ట్ బీట్ సత్తాస్కోప్తో చూస్తారు జస్ట్ ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఈసీ తీపిచ్చుకొని రమ్మంటారు ఇలా పద్దెనిమిది మెంబర్స్ ఆ బ్యాచ్ వెళ్తే అందులో ఏడుగురే ఫిట్ అయ్యారంట మిగిలిన పదకొండు మందికి కూడా ఏ లేదు ఓకేనా అంటే వాళ్ళు ఏ టూ లేదు అంటే సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ లేదు అందుకు వాళ్ళకి ప్రాబ్లం అయింది వాళ్ళకి రిఫర్ చేసేసారు రాలా లాలా కూడా రిఫర్ చేశారు నేను గుంటూరులో మరి రీమెడికల్ రాశారు వాళ్ళు గుంటూరు నుంచి సికింద్రాబాడ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి మరలా గుంటూరు వచ్చి మరలా గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళారు వాళ్ళు మన శనివారం విజయవాడలో హైయర్ కమిటీ దగ్గర అటెండ్ అయితే వాళ్ళు సోమవారం రమ్మన్నారంట సోమవారం వెళ్తారు దాని యొక్క వీడియో నేను చేసి పెడతాను కంప్లీట్గా రీమెడికల్ రాస్తే ఏం జరిగిద్ది అనేది ఓకేనా నేను ఆల్రెడీ మరి విజయవాడ గురించి గుంటూరు గురించి నాందేడు గురించి గుంతకల్ గురించి ఇంకా మనకి కాచీగూడ గురించి చెప్పాను ఇప్పుడు చిలకలగూడ గురించి చెప్తున్నాను ఇంకా నాకు రావాల్సింది కాజీపేట తిరుపతి గురి రివ్యూ రాసా రావాలి ఆ యొక్క రెండు రివ్యూలు వస్తే ఎవరైనా మరి మన యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకేనా పది మందికి ఉపయోగపడేటువంటి వీడియోస్ అండి ఇవి మెడికల్ వీడియోస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ మీకు సిబిటీ వన్ కావాలంటే ఎవరైనా క్లాసులు చెప్తారు సిబిటీ టూ కావాలంటే మీరు ఓన్గా అయినా చదువుకుంటారు బట్ యొక్క డాక్యుమెంటరిఫికేషను ఈ యొక్క మెడికల్ ఎగ్జాము ఎవరు చెప్పరు మా మన యొక్క తెలుగులో ఓకేనా వన్ అండ్ ఓన్లీ ఛానల్ నాన్ అండ్ టెక్ కాబట్టి పది మందికి రిఫర్ చేయండి మన యొక్క ఛానల్ గురించి ఎవరైనా ట్రావెల్ ఖర్చులకి ఉపయోగపడాలి బ్రదర్ మీ వీడియో మాకు ఉపయోగపడింది దయచేసి వినండి ఉపయోగపడిన వాళ్ళే నాకు మనీ సెండ్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది ఎందుకంటే నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయని నేను అదొక హ్యాపీగా ఫీల్ అవుతాను మనసులో నాకు ఒక సంతోషం వచ్చేది ఓకేనా ఖచ్చితంగా మరి మన యొక్క వీడియోస్ ఉపయోగపడితే నాకంటూ కొంత హెల్ప్ చేయండి ట్రావెల్ ఖర్చులకి ఓకేనా నేను రేపు మంగళవారం వెళ్ళి విజయవాడ కంప్లీట్ రివ్యూ తీసుకుంటాను ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే ది వీటి గురించి నేను చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి తప్పకుండా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్